ఏమనుకున్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ లెక్క అయితే చాలా బాగుంది. ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర మన వంటింట్లో ఉండే వాటితోటే ఒక 10 చిట్కాలు మీతో నేను షేర్ చేద్దామని వచ్చాను. అవి మీలో ఎంతమందికి బాగా యూజ్ అయ్యాయి, అలాగే ఎంతమందికి తెలుసు అనే విషయాలన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న మాట ఏంటంటే, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా టచ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే నా వీడియో ప్రతిరోజు చూడగలరు మీరు. ఓకేనండి, స్టార్ట్ చేసేస్తాను వీడియో వచ్చి. ఫస్ట్ చిట్కా, ఈ క్యాబేజ్ ఉంది కదా, ఈ క్యాబేజ్తో కర్రీ ఇంకా ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు మనం బాగా దీన్ని ఉడికించుకుంటాము. ఆ ఉడికించుకున్నప్పుడు వచ్చే స్మెల్ నుంచి మనకి బాగా ఇరిటేషన్ వస్తుంది కదా, అలా ఇరిటేషన్ రాకుండా ఈ బ్రెడ్ ఉంది కదా దీన్ని చిన్న పీస్ ఉడికించుకున్న దాంట్లో వేసుకుంటే ఆ వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో కొంచెం తగ్గుతుంది, కొంచెం కాదు చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఈ చిట్కా నచ్చిందా అయితే ఫాలో అయిపోండి. సెకండ్ చిట్కా ఏంటంటే, ఈ ఆలు ఉంది కదా, మనం నిద్ర లేచిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము సెల్ ఫోన్, టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్ అని, అప్పుడు మన కళ్ళు అనేవి బాగా అలసిపోయి ఇక్కడ వచ్చి బ్లాక్నెస్ వస్తుంది, అలాగే ఇక్కడ వచ్చి బ్యాగ్ లాగా అంటే పైన కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉంటే ఈ ఆలుని కట్ చేసి ఒక 15 మినిట్స్ వరకు ఆ రౌండ్స్ ఉంటాయి కదా కట్ చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. అవి వచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ పీసెస్ని మనం ఒక 20 మినిట్స్ వరకు ఐస్ మీద అలా పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని మసాజ్ చేసుకున్నట్లుగా చేసుకున్నట్లయితే అవి కొంచెం 1 వీక్ వరకు అలా చేసుకుంటే తగ్గుతాయి అన్నమాట. ఆ బ్లాక్నెస్ అనేది ఈ ఆలుకి తగ్గుతుంది కొంచెం. మీలో చాలామందికి ఈ చిట్కా తెలుసు అనుకుంటున్నాను, ఏమంటారు? తర్వాత మూడో చిట్కా ఏంటంటే, మనకి అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది కదా, తలనొప్పి వస్తుంది, దాని నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడాని కోసం ఈ ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం ఇలా రుద్దుకున్నట్లయితే మన తలపోటు హెడేక్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ ఉల్లి ఘాట్కి ఆ హెడేక్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఈ చిట్కా నచ్చింది. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, ఫోర్త్ చిట్కా కదా ఇది, మనకి పన్ను నొప్పి వస్తుంది కదా, పన్ను నొప్పి వచ్చినప్పుడు లవంగం ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని దూదులో ముంచి పంటి మధ్య భాగంలో పెట్టి కొద్దిసేపు రిలీఫ్ పొందొచ్చు. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. వెంటనే అయితే వెళ్ళలేం కదా, ఏదో ఒక వర్క్ ఉంటా ఉంటుంది, అటువంటి అప్పుడు ఈ చిట్కాలన్నీ పనిచేస్తాయి. లేకపోతే ఆయిల్ లేకపోతే ఇలాంటి లవంగం ఉంటుంది కదా, దీన్ని కొంచెం దంచి ఇలాంటి సాల్ట్ ఉంటుంది కదా, ఈ సాల్ట్లో కొంచెం టచ్ చేసి అప్పుడు పంటి మధ్య భాగంలో దూదితో పెట్టుకోవచ్చు. నార్మల్గా కూడా పెట్టుకున్నట్లయితే అప్పుడు కూడా కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది, అంటే పన్ను పోటు అనేది కొంచెం తగ్గుతుంది, లవంగం ఘాటుకి ఇంకా సాల్ట్ ఉంటుంది కదా అందుకోసమని. తర్వాత నెక్స్ట్ చిట్కా ఏంటంటే చెప్తాను, దోమలు వస్తూ ఉంటాయి కదా గదిలోకి నైట్, బాగా ఈ వింటర్ సీజన్లో దోమలు బాగా వస్తూ ఉంటాయి, అటువంటప్పుడు ఇలాగ హాఫ్ వాటర్ తీసుకుని దాంట్లో మనం ఈ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఇలాంటి ఒక గ్లాస్ తీసుకుని ఇలా హాఫ్ వాటర్ తీసుకుని ఈ కర్పూరం బిళ్ళలు ఒక 3 అలా వేసుకున్నట్లయితే దీని నుంచి ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మన ఇలా డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ దగ్గర సైడ్ పెట్టుకుంటట్లయితే ఆ స్మెల్కి మనకి దోమలు ఇంట్లోకి రావు. ఈ చిట్కా నచ్చిందా అయితే ఫాలో అయిపోండి. తర్వాత చిట్కా ఏంటో చూసేద్దాము. తర్వాత చిట్కా ఏంటంటే, మనకి బాగా అద్దాలు ఉంటాయి కదా, కిటికీ అద్దాలు కానీ ఇంకా గ్లాస్ డోర్స్ కానీ అలాంటి అద్దాలు ఉంటాయి కదా, అవి నీట్గా అవ్వాలంటే స్ప్రైట్ ఉంటుంది కదా, మనం తాగే స్ప్రైట్ దాన్ని తీసుకుని, బాగా గ్యాస్ ఉంటుంది కదా అప్పుడే ఓపెన్ చేసిన స్ప్రైట్ దాన్ని బాగా వాటర్లో ముంచి దాన్ని కనుక పెట్టి తుడిచినట్లయితే తడతడా మెరిసిపోతాయి మన అద్దాలు, వచ్చి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. మీకు ఈ టిప్ నచ్చిందా, కొత్తగా అనిపించింది కదా. అలాగే నెక్స్ట్ చిట్కా ఏంటంటే, మనం ఇంజెక్షన్ చేయించుకుంటాం కదా, ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు నొప్పి పడుతుంది బాగాని, అటువంటి వారి కోసం ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, గ్రీన్ టీ బ్యాగ్స్ కానీ బ్లాక్ టీ బ్యాగ్స్ కానీ అటువంటి టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని వేడి నీటిలో ముంచి ఆ బ్యాగ్ తీసుకొచ్చి మనకి ఇంజెక్షన్ చేయించుకున్న ప్లేస్లో కనుక కొంచెం కొంచెంగా అలా అలా పెట్టుకుంటూ ఉన్నట్లయితే అది కూడా బాగా పనిచేస్తుంది, నొప్పి అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నమాట. ఈ చిట్కా నచ్చిందా అయితే ఫాలో అయిపోండి. తర్వాత నేను చెప్పే చిట్కాల్లో కొన్ని కొన్ని అంటే ఇంగ్రీడియంట్స్ నాకు దొరకలేదు మీకు చూపించడానికి. తర్వాత ఈ చిట్కా కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, మన వంటి పైన కొన్ని దురదలు ఇంకా దద్దుర్లు చిన్న చిన్న పక్కులు అంటే పొక్కులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీఫ్ పొందాలంటే మనం వేడి నీటిలో బాగా ఈ ఇది ఉంటుంది కదా వేప ఆకుని మరిగించుకుని ఆ వాటర్తో స్నానం చేస్తూ డైలీ ఒక 4-5 డేస్ చేస్తూ ఉంటే అవి బాగా సెట్ అయిపోతాయి, తగ్గిపోతాయి అన్నమాట, అసలు రావు. ఎందుకంటే దాంట్లో వచ్చి ఏది ఉంటుంది కదా
కదా మీ అందరికీ తెలుసు ఈ చిట్కా. అయితే నేను చెప్తున్నాను, మీకు ఎవరికైనా తెలియనట్లయితే, యూజ్ అయినట్లయితే చాలా హ్యాపీ అండి. తెలియని వారి కోసం నేను చెప్తున్నాను, తెలిసిన వారికి ఓకేనండి. అలాగే నెక్స్ట్ చిట్కా ఏంటంటే, నాకు బీట్రూట్ దొరకలేదు. ఈ బీట్రూట్ ఉంటుంది కదా మన వంటింట్లో, బీట్రూట్ ఉంటుంది కదా, ఆ బీట్రూట్ని బీపీ ఉన్నవారు బాగా యూజ్ చేసుకున్నట్లు, ఐ మీన్ కర్రీ కానీ ఫ్రై కానీ లేకపోతే జ్యూస్ కానీ బాగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇది డాక్టర్ చెప్పిన మాట అనమాట, మీలో ఎవరికైనా తెలియకపోతే పాటించండి. ఆ బీపీ అనేది నార్మల్కి వస్తుందంట, చాలా బాగా యూజ్ అవుతుంది కదా బీపీ ఉన్నవారి కోసమని ఈ చిట్కా బాగా పనిచేస్తుందని నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చిట్కా చూసేద్దాం. ఈ చిట్కా కావాల్సినవి కూడా నా దగ్గర లేవు. ఐ మీన్ అరటిపళ్ళు బాగా, అంటే అరటిపళ్ళు కొంచెం మగ్గిన తర్వాత మనం తెచ్చుకుంటాము. మనం తెచ్చుకున్నప్పటికీ కొంచెం ముగ్గు ఉంటాయి, అవి తర్వాత 2-3 డేస్కే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా తెచ్చుకున్న వెంటనే మన దగ్గర ఉండే సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, సిల్వర్ వేపర్ ఉంటుంది, ఆ వేపర్ని మనం ఆ తొడిమల దగ్గర బాగా ర్యాప్ చేసుకున్నట్లయితే ఆ అరటిపళ్ళు అనేవి 4-5 డేస్ అలాగే ఉంటాయి, అవి బాగా ముగ్గిపోయి పాడవు అనమాట. ఈ చిట్కా నచ్చిందా? అయితే ఫాలో అయిపోండి. ఓకే, నేను చెప్పిన చిట్కాలు ఏమనిపించినవి, మీకు ఏమైనా యూజ్ అవుతాయా? యూజ్ అయితే ఓకేనండి, తెలిసిన వారు కూడా ఓకేనండి, తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను ఈరోజు విషయాలన్నీ షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. నేను వచ్చేస్తాను మంచి మంచి వీడియోస్తో, వీళ్ళకి వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.